తెలంగాణలో కూడా మద్యం షాపులు తెరిచేశారు ఆల్రెడీ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి అయితే ఒక్క ఏపీలో మాత్రమే ముందుగా ఎప్పుడైతే తెరిచి పెట్టారో తెలంగాణ నుంచి చాలా మంది ఆంధ్రప్రదేశ్ రావడం తమిళనాడు నుంచి కూడా చిత్తూరు వరకు వచ్చి మద్యం విక్రయాలు చేయడం పక్క రాష్ట్రాలు కూడా మరి కోలుకున్నాయి అనుకోవాలా లేదంటే వాళ్ళ ఆదాయాన్ని గండిపడి ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగిపోతుందని అనుకోవాలి ఎందుకంటే మొదటి రోజు 60 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందో పక్క రాష్ట్రాలు తేరుకున్నాయని చెప్పాలి ఇదే సందర్భంలో ఈ మందు బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్తంత ఊరటనిచ్చే అంశం ఇక్కడి నుంచి తెలంగాణలో కూడా మద్యం షాపులు తెరుస్తున్నారు అయితే గతంలో కొద్ది రోజుల క్రితం కేసీఆర్ గారు చేసిన ప్రకటన చూసుకుంటే కనుక లాక్డౌన్లో ఉన్నంతసేపు ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాపులు తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు అలాగే ప్రజలు కూడా అక్కడ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు కానీ ఈ లోపల మద్యం షాపులు తెరవడం అంటే ఒక రకంగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ పొజిషన్ని కాస్తంత కుదుటపరుచుకునేందుకు మద్యం షాపులు తెరిచారా ఏంటి అనేది ఇక్కడ ఊరటనిచ్చే అంశం ఏంటి అంటే మందు బాబులకి పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే 75% పెరిగినాయి ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు కానీ తెలంగాణలో మాత్రం 16% మాత్రమే మద్యం ధరలు పెంచి విక్రయాలు కొనసాగించడం వీటితో పాటు అంటే ప్రధానంగా ఎక్కువ పేదలు తాగేది చీప్ లిక్కర్ అంటారు కదా చీప్ లిక్కర్ మాత్రం 11% మాత్రమే పెంచారు మిగిలిన అన్ని ధరలు కూడా 16% వరకు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా బెటర్ అనేది ఎందుకంటే 75% అంటే మామూలు విషయం కాదు కానీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు దిశగా మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం అది ఎక్కడ బెండ్ కాకుండా అంటే ఆ ఇష్యూని ఎవరు ఒకవేళ ప్రతిపక్షాలు రేజ్ చేసినా సరే దాన్ని చెప్పుకునే విధంగా మద్యం షాపులు దుకాణాలు 20% తగ్గించేయడం అలాగే మద్యం ధరలు అంటే మద్యం కొనాలి అంటే షాక్ ఇచ్చేలా ధర ఉంటుంది అని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే ఎంత షాక్ ఇచ్చినా సరే ఎంత ధర పెంచినా సరే తాగేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు మద్యం ప్రియులు ఇదే నేపథ్యంలో తెలంగాణ మాత్రం అలాంటి షాక్లు ఏం లేవు కాబట్టి అక్కడ 16% మాత్రమే మద్యం ధరలు పెంచారు అయితే బార్లకి పబ్బులకి మాత్రం అనుమతి ఇవ్వలేదు అలాగే కంటైన్మెంట్ జోన్స్లో మాత్రం ఎక్కడైతే తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో కంటైన్మెంట్ జోన్స్గా ప్రకటించిన చోట్ల ఒక 15 ప్రాంతాల్లో పూర్తిగా మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు అదే నేపథ్యంలో ఎవరైనా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉంటే మాత్రం మీరు విజువల్స్లో చూడొచ్చు తెరుచుకున్న మద్యం షాపుల ముందు క్యూలు ఎలా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా మద్యం షాపుల మీదకు గుంపులుగా మాత్రం పడిపోతే వెంటనే మద్యం షాపులు క్లోజ్ చేసేస్తున్నారు ఇమీడియట్గా దాంతో మళ్ళీ ఎవరికి వాళ్ళు సామాజిక దూరం పాటించడానికి సిద్ధమవుతున్నారు అంటే ఇది ఇండివిజువల్గా మద్యం షాపుల యాజమాన్యాలు తీసుకుంటున్న డెసిషన్ అదే నేపథ్యంలో మొన్నటి వరకు రోడ్ల మీద ఉండి కంట్రోల్ చేసిన పోలీసులందరూ కూడా ఇప్పుడు ఈ మద్యం షాపుల ముందు బార్లు తీరిన జనాలను కంట్రోల్ చేయడంలో నిమగ్నమయ్యారు ఇదొక కొత్త పనిగా మొదలైంది వాళ్ళకి పోలీసులకు కూడా అయితే మొత్తానికి తెలంగాణలో మద్యం షాపులు తెరుచుకోవడం ఒక రకంగా ఇది బిభత్సమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టేస్తుంది అని అనుకోవడానికి లేదు కానీ మద్యం దొరక్క ఎందుకంటే 40 రోజులు దాటిపోయింది లాక్డౌన్ ఆల్రెడీ 29 వరకు కంటిన్యూ కాబోతుంది తెలంగాణలో ఈ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మద్యం అందించడం కొంతవరకు బెటరే అని చెప్పి ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది అని అనుకోవాలో అదే టైంలో 16% మాత్రమే మద్యం ధరలు పెంచడం అనేది కూడా కాస్తంత ఊరటనిచ్చే అంశమే మందుబాబులకి అనేది అందుకే కేసీఆర్ని అందరూ దేవుడిగా పొగుడుతూ మద్యం బాబులందరూ అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి